ఇప్పుడైతే మొత్తం బాగా కలుపుకుందాం. ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసి నాకు ఒక స్మెల్ వస్తుంది మీకైతే, అదైతే భలే ఉంటుంది. ఈజీగా చేసేస్తున్నారు ఇల్లైతే. చూడండి ఇంకా అయితే ఎండిపోయాయి అన్నమాట. ఇంకా మనం కూరలో కావాలి, ఏ కూరలో కావాలంటే వాటిలో వేసుకోవడమే. ఇంకా ఈ మా సైడ్ ఎక్కువ పులుసుల్లో వేసుకుంటారు, చేపల పులుసులు అయితే ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిడ్స్ ఆఫ్ ది నేచర్. మీరైతే చాలా రోజుల నుంచి ఒక వీడియో అయితే ఆడుతూ ఉన్నారు, అదే చేపల కూరలో వేసి ఇవ్వడం అనమాట. మేమైతే దాన్ని చేసి చాలా రోజులు అయితే అయిపోతుంది, కాకపోతే దాన్ని ఏదేదో దాచిపెట్టాలని కాదు, అన్నీ ఒక 7 నెలలు అయిపోతుంటుంది ఆ వీడియో తీసి. దాన్ని అయితే పెట్టలేకపోయామన్నమాట, ఎందుకో తెలీదు, అంటే ఇంట్రెస్ట్ రాకనో మరి ఏమో. మీరైతే చాలాసార్లు అడిగారు, అందుకని ఎడిట్ చేసి పెడుతున్నా. ఇదైతే ఒకరంత పాత వీడియో, వీడియో కొద్దిగా అటు ఇటుకున్నా మీరైతే అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదైతే చేపల కూరలో, నెల్లూరు చేపల కూరలో ఇదే ముఖ్యమని చెప్పను, కానీ ఇదైతే ఇది కూడా ఒక భాగం అనమాట అంత టేస్ట్ రావడానికి. ఇది వేస్తానే వచ్చేసి ఆ స్మెల్ వచ్చేస్తుంది, అంటే చేపల పులుసు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అయితే వచ్చేస్తుంది. దీన్ని అయితే మా వాళ్ళు 40 రోజులు అయితే అది పనిగా ఓపిక్గా వాళ్ళు అయితే తయారు చేస్తారు. అది కూడా మా ఊర్లో పండే ఎర్రగడ్డలతోనే కొన్ని కొన్ని వేసి తయారు చేస్తారనమాట, చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమంది, చాలా తక్కువ మంది అయితేనే తయారు చేస్తారు దాన్ని, ఎందుకంటే 40 రోజులు దాన్ని ఉదయం తీసుకెళ్ళి ఎండబెట్టాలి, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి, అట్లా 40 రోజులకైతే అది పూర్తవుతుంది. ఇదంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట డీటెయిల్గా అయితే. ఇప్పుడైతే మీకు ఆ వీడియో చూపిస్తా ఎలా ఉంటుందో, మీరే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంది, మీరైతే అక్కడ నుంచి క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోతారు, ఒకసారి అయితే ఫాలో చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చినాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే ఎర్రగడ్డలు, అంటే తెల్లగడ్డలాగా ఉన్నాయి కానీ తెల్లగడ్డలు కాదనమాట, ఎర్రగడ్డలు ఇవి, అంటే ఉల్లిపాయలు. వీటిని అయితే మా ఊర్లో పండిస్తారు. ఇవి వచ్చే సంవత్సరం విత్తనాల కోసం వీటిని అయితే ఇలా కట్టుపెట్టున్నారు. వీటిని ఇలా కట్టిపెడితే సేఫ్గా ఉంటాయని మా వాళ్ళైతే వచ్చే సంవత్సరం విత్తనాల కోసం వీటిని అయితే ఎత్తిపెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వచ్చేసి వాడుకోవడానికి ఎత్తిపెట్టిన ఎర్రగడ్డలు, మామూలుగా అమ్ముకోవడానికి, మనం కూరలో వాడుకోవడానికి అలాంటి వాటికి ఉపయోగించేటివి. వాళ్ళైతే ఇటువంటి తెల్ల ఎర్రగడ్డలతోనే మా ఊర్లో పండిన ఎర్రగడ్డలతో వచ్చేసి వడియం అనేది తయారు చేస్తారు. వీటిని అయితే మేము తెచ్చుకొని ఒలుచుకుంటా ఉన్నాము నీట్గా, అంటే పైన తపకలు బురద ఉంటుంది కదా మట్టిలోంచి వచ్చినట్టు కదా, అందుకని అయితే వాటిని నీట్గా ఒలుచుకొని అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాము. ఒలుచుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట, ఇందాక మట్టి మట్టిగా ఉన్నాయి కదా, పైన తాట అదంతా తీసిన తర్వాత ఇలా అయితే అయినాయి. వీటిని చూడండి ఎంత సైజులో దొరుకుకోవాలో ఆ సైజుగా అయితే చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి. చూడచ్చు మీరు ఇలా దొరుకుకోవాలన్నమాట అన్నీ. ఇదిగోండి ఇంత చిన్న ముక్కలు అయితే ఇంత ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఎర్రగడ్డలు. మనం ఆమ్లెట్ దొరుకుకున్నాం కదా, ఆ విధంగా అయితే దొరుకుకోవాలి. అయితే తరిగేసుకున్నాం, తెల్లగడ్డలు కూడా వేసుకున్నాం. చూడండి ఇదంతా తెల్లగడ్డలు వేసుకుని ఇప్పుడైతే వీటిని రోట్లో వేసి దంచుకోవాలన్నమాట. రోల్లో వేసి దంచుకుంటున్నాం అన్నమాట, తెలుసు కదా ఇది రుబ్బుడు రోలు, ఇది వచ్చి రాకలు అన్నమాట. ఇప్పుడు అవి మెత్తగా దంచాలి, మెత్తగానా కచ్చాపచ్చాగానా, ఓకే కొద్దిగా అట్లా దంచుకోవాలన్నమాట, అంటే దాంట్లోంచి జిగురు బయటకు రావాలి, అప్పుడే మనం ముద్దలు చేసుకోవడానికి వాటంగా అయితే ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే రావాలన్నమాట, ఇలా వస్తే మనం ముద్దలు చేసుకోవడానికి వాటంగా ఉంటుంది. అయితే మనం అన్ని ఎర్రగడ్డలు ఇదే విధంగా అయితే దంచేసుకున్నాం మేము దీంట్లో వేసి, తర్వాత అయితే చూపిస్తాను. మొత్తం అయితే దంచేసుకున్నాం రుబ్బుట రోల్ వేసి, చూడండి ఎలా వచ్చింది. ఇలాగైతే దంచుకోవాలి. ఇప్పుడైతే వీటికి కావాల్సిన పదార్థాలన్నీ వేద్దాం. ఎనపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, కరివేపాకు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కొంచెం పసుపు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం బాగా కలుపుకుందాం. ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసి నాకు ఒక స్మెల్ వస్తుంది మీకైతే, అదైతే భలే ఉంటుంది. ఓలు కిందకి వస్తుంది, ఓలు కలిపితే నేను వాళ్ళకి వాళ్ళు ఓలు కూడా చేసుకో. ఇటు జోక్ లాస్ ఉంటాడు మధ్య మధ్యలో, మీరు పడుచుకోవాకండి. ఇంకా అలాంటి ఆప్షన్ కూడా వస్తే భలే ఉంటుందా, మనం కూర చేస్తుంటే వాళ్ళకి స్మెల్ వచ్చేటట్టు. వా ఇప్పుడు చూడండి అసలు ఎన్ని కలర్లు కలిసాయి దాంట్లో, ఎన్ని రకాలు వేసారు చూసాం కదా. ఏమేమి వేసావరా మళ్ళీ చెప్పు. మినపప్పు, మర్చిపోయి చూడు,
తరుక్కున్న ఎర్రగడ్డలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఉప్పు, తెల్లగడ్డలు, పసుపు, కరివేపాకు అదనమాట. మెంతులు కూడా వేసాం. వా దగ్గర చూపించి చూడండి. ఫైనల్గా అయితే ఇలాగ ఉంటుంది అన్నమాట అవుట్పుట్. బాగుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఇప్పుడు ముద్దలు చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా చేసుకుంటున్నారు. అలా రౌండ్గా ముద్ద చేసుకొని ఎండబెడతారు. అది ఎన్ని రోజులు ఎండబెడతారు తెలుసా? ఎన్ని రోజులు రా? 40 రోజులు. 40 రోజుల ప్రాసెస్ ఇది. చాలా మందికి అయితే ఇసుగు పుడుతుంది నాకు తెలిసి, కాకపోతే ఇలాగే చేసుకుంటారు మా సైడ్ అయితే. ముద్దలు అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇలాగ ఈజీగా చేసేస్తున్నారు ఇల్లు అయితే. ఎన్ని చేశారు చూడండి, గబగబా చేసి అయితే పెడేస్తున్నారు చూడండి. మొత్తం అయితే మనం తెచ్చుకున్నట్టుకి ఇన్ని అయినాయి అన్నమాట ముద్దలు. ఇవి చూస్తుంటే ఉల్లగడ్డ కురుమా ముద్దలు ఉన్నాయి నాకైతే. ఇప్పుడైతే ఇవన్నీ ఎత్తుకుపోయి మిద్దు పైన అయితే ఎండబెట్టుకుందాం. ఎండలో మిద్దు పైన కాదు, ఎక్కడైనా ఎండబెట్టుకోవచ్చు. ఇప్పుడైతే తీసుకెళ్దాం. ఇదిగోండి, ఇలాగైతే ఎండబెట్టేయాలన్నమాట ఇవి మొత్తం. ఇంక నుంచి ప్రాసెస్ 40 రోజులు అయితే కంటిన్యూగా ఉంటుంది. ఇలాగైతే 40 రోజులు కంటిన్యూగా ఇలాగే పెట్టుకోవాలి. ఉదయం సాయంత్రం, ఉదయం పెట్టుకోవాలి, సాయంత్రం ఎండ అయిపోయిన తర్వాత ఇంట్లో తీసుకెళ్ళిపోతారు కదా మామూలుగా. అలాగైతే చేసుకోవాలి. ఇదైతే కొద్దిగా కష్టం, అయినా కానీ మా వాళ్ళు చాలామంది ఇలాగే చేసుకుంటారు. హెల్త్కి మంచిది. ఇది ట్రెడిషనల్గా కూడా చేసుకుంటారు అన్నమాట. చాలా కాలం నుంచి, పాతకాలం నుంచి ఇలాగైతే తయారు చేసుకుంటారు. ఇప్పుడైతే మనం 40 రోజుల తర్వాత ఎలా ఉంటాయో ఇప్పుడైతే తర్వాత అయితే తెలుసుకుందాం. చూడండి, ఈరోజు ఎండ పెట్టుకున్నట్టు కదా, ఈరోజు చేసుకున్నట్టు ఫ్రెష్గా ఇవి చూడండి ఇలాగ మారుతాయి అన్నమాట. మేము ముందుగా అయితే కొన్ని చేసుకున్నాం. ఇవి చూడండి ఒకసారి, బాల్ లాగా ఎగరేసుకోవచ్చు. అదే దీన్ని ఎగరేస్తే ఏమవుతుంది? అది ఎగరేస్తే మొత్తం విడిగా వెళ్తుంది. ఇలాగైతే దాన్ని ఒకరంతా ఒలిచి చూపించిన ఎలా ఉంటాయి చూడండి. పగలట్లేదు, బాగా ఎండిపోయినట్టుంది. ఇంకా కొద్దిగా అయితే చెమ్మ ఉంది, అది కూడా ఎండిపోవాలన్నమాట. ఇలాగైతే ఉంటుంది అన్నమాట. ఇంకా కొన్ని రోజులు అయితే ఒక నాకు తెలిసి ఒక 7 రోజులు, ఇంకా మినిమం 7 రోజులు అయితే ఎండాల్సి వస్తుంది. ఇలాగైతే మారుతాయి అన్నమాట, ఇంకా గట్టిగా మారిపోతాయి, ఇంకా కొద్దిగా బ్లాక్గా కూడా వస్తాయి. ఇదన్నమాట విషయం. వడియం అయితే ఎర్రగడ్డ వడియం మీకైతే నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఎర్రగడ్డ వడియం ఇది. అదే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి ఇంకైతే ఎండిపోయాయి అన్నమాట. ఇంక మనం కూరలో కావాలి, ఏ కూరలో కావాలంటే వాటిలో వేసుకోవడమే. ఇంకా ఇవి మా సైడ్ ఎక్కువ పులుసుల్లో వేసుకుంటారు. చేపల పులుసులు అయితే ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తారు. ఇవి వేసుకుంటే కూరకు డబుల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకనైతే వీటిని ఈ విధంగా అయితే కష్టపడి అయినా చేసుకుంటారు. 40 రోజులైనా వాళ్ళు ఓపిక్గా ఎండబెట్టి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఉదయం తెచ్చి ఎండబెట్టడం, అలా 40 రోజులు అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడైతే అన్నమాట. వడియం విషయాలు అయితే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.